సంబంధించిన పెద్దలకు, విచ్చేసిన అతిథులకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు గ్రంథరచిత శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు దాదాపు 2 నెలలుగా వారితో నా పరిచయం. ఆ రోజు నుంచి వారు ఆధ్యాత్మికంగానే కాదు, సాహిత్యపరంగా కూడా వాళ్ళ కృషికి నేను నిజంగా సంతోషించింది. ఎందుకంటే ఈ రోజుల్లో రచయితల్ని ఎంకరేజ్ చేసేవాడు లేరు, రచయితలు రచనలు ఇవన్నీ పట్టించుకునేవాడు లేరు. ఈ సందర్భంగా ఒక గొప్ప వ్యక్తి రచయితలను ప్రోత్సహిస్తూ రచనలు చేస్తూ తానే స్వయంగా చేయడం చాలా అవగాహన. నెల్లూరులో ఒక గొప్ప వ్యక్తి రచయితగా వెంకటరా చేయడంతో కలవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. వారికి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. రచయిత భాస్కర్ రెడ్డి గారిని శాలవంతో సత్కరిస్తున్నారు. ఆ సుధాకర్ రైతు దీప సుధాకర్ గారు జ్ఞాపికతో వారిని గౌరవించబోతున్నారు.
వారి శిష్య ప్రశిష్యులు అందరూ కలిసి నేను వాకింగ్ అయిపోయి వెనక్కి తిరిగేటప్పుడు వెనక్కి కలుసుకుని ఏదో ఒక మంచి విషయాన్ని మాట్లాడుకోవడం ఆనవాయితీగా వస్తున్న విషయం. ఈరోజు వారి వెంకయ్య స్వామి విషయంలో అద్భుతమైన గ్రంథాలు వారి సన్నిధి ప్రజల ద్వారా వెలువరించి ఒక విధంగా ఆయన ప్రతికూల రోజులు కూడా ఆయనకంతా సత్కీర్తిని సమపాదించుకోపోయాడేమో కానీ ఆయన కాలధర్మం చెందిన తర్వాత ఆయన కీర్తి దిగ్గంధాలు వ్యాపించిందన్నా సందేహం లేదు. సన్నిధి ప్రచురణ ద్వారా వారు ముందు వెలువరించిన గ్రంథం బహుశా అదేనేమో. ఇక వారి గురువులు భాస్కర్ రెడ్డి గారు గురువులు జగత్ విఖ్యాతులు. అసలు ఒక విధంగా సాయిబాబా యొక్క ప్రతిభను ప్రజలకి చాటి అందరూ కూడా సాయి భక్తులుగా మారడానికి కారణభూతులైన వారు భరద్వాజ గారు, తరువాత ఈరోజు మనం తీసుకుంటే అల్లు భాస్కర్ రెడ్డి గారు. సంగీ సంస్కృత ఆంధ్ర ఆంగ్లాలలో అపారమైన పాండితీయ ప్రకర్షణ సంపాదించుకున్న అల్లు భాస్కర్ రెడ్డి గారు ఏ భాషలోనైనా అలవోకగా, ఎందుకంటే సంస్కృతం చేతిలో ఉన్నంత వరకు ఏ భాషనైనా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా తెలుగు అంటే ఇంకా 60% తెలుగులో ఉండేది సంస్కృత పదాలే కాబట్టి వారికి దీని మీద మంచి పట్టు సాధించడంలో కృతజ్ఞులయ్యారని నేను మనవి చేస్తూ ఇంకా ఈ మావో సూక్తి ప్రస్థానం దీన్ని కావో సూక్తి ప్రస్థానం కావో అనేది మా ఒక వ్యక్తి కాదు సార్, చాలామందికి కావో అంటే కావో చైనా భాషలో రాస్తే దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించి దాన్ని భాస్కర్ రెడ్డి గారు తెలుగు చేశారు అనుకోవడం పొరపాటు. వారు అదొక మార్గం, దాన్ని ఒక మహనీయుడు ఆంగ్లేయులకు అనువదించారు, తరువాత దాని చేత ఆకర్షితులైన భాస్కర్ రెడ్డి గారు ఒక సమగ్రమైన గ్రంథాన్ని సంతరించి ఆంధ్ర సాహితీ సరస్వతి కంఠసీమను అలంకరించిన మహనీయులు అల్లు భాస్కర్ రెడ్డి గారు. ఒక విధంగా వెంకయ్య స్వామి దగ్గరికి ప్రతి నెల 2వ ఆదివారం సాధనా పదయాత్ర అనే పేరుతో మొట్టమొదట అంతా 20 మంది 30 మంది పోయేవాళ్ళు అక్కడికి. ఈరోజు 2,000-3,000 మంది పోతున్నారంటే నడిచి వాళ్లకు ఉదయాన్నే ఉపాహారము మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ వారి ప్రవచన కార్యక్రమం కూడా జరిగి సాయంత్రానికి ఇంటికి రావడం, నడవలేని వారు ఉంటే వాళ్ళకు వెహికల్స్ కూడా ఉంటాయి. కానీ అదొక పెద్ద తిరునాళ్ళుగా జరుగుతుంది ప్రతి నెల కూడా. ఇది వారి కృషికి ఫలితమే. ఇంతమంది సాయి భక్తులుగా మార్చారంటే వారు ఎంత కృషి అంటే సాయిబాబా వారి మీద వారికి అపారమైన భక్తి, ఆ భక్తిని ఇతరులలో కూడా పాదు కలపడంలో వారు కృతజ్ఞులయ్యారని నిస్సంశయంగా చెప్పవచ్చు. అదే సన్నిధి ప్రచురణల ద్వారా వెంకయ్య స్వామి చరిత్రను 10 మందికి తెలిసే విధంగా ఒక గ్రంథ రూపంలో గ్రంథం ఉంటే ఎవరు కాకపోయినా ఒకరైనా చదివి దాన్ని అర్థం చేసుకొని ఆయన యొక్క విలువ, ఆయన బ్రతుకున్న రోజుల్లో అంతగా ఆదరణ లేదు ఆయన, కానీ ఆయన మహత్యాలను తెలుసుకున్న తర్వాత ఒకరొకరు ఈరోజు అదేదో నేను విన్నాను తిరుపతిని తగ్గుతుంది వెంకయ్య స్వామి దేవాలయం కూడా అని, బహుశా కావచ్చు అదే పెద్ద ఆశ్చర్యం కాదు. అటువంటి వెంకయ్య స్వామి మీద ఒక ఉద్గ్రంథాన్ని సంతరించిన అల్లు భాస్కర్ రెడ్డి గారికి, అలాగే కావో సూక్తి ప్రస్థానం. సూక్తి అంటే సూక్తి ఒక మంచి మాట. ఇటువంటి మంచి మాటలు ఎన్నో చేర్చి ఒక చక్కని గ్రంథంగా సంతరించి ఆంధ్ర సాహితీ సరస్వతి కంఠసీమను అలంకరింపజేసిన అల్లు భాస్కర్ రెడ్డి గారికి నమస్సుమాంజలిని సమర్పించుకుంటూ భవిష్యత్తులో కూడా మరెన్నో గ్రంథాలు సంతరించి సాయిజీ సరస్వతి సేవలో పునీతులు కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ నరసింహ గారు.
మరండి. మీ గురు ఆత్మీయమైన ఒక తండ్రి స్థానం నాకు, అందువల్ల నేను అట్లా ప్రవర్తిస్తాను.
అట్లాగే నన్ను ఆత్మీయంగా చూడమని నమ్మకం. ఇకపోతే మన నెల్లూరులో ముఖ్యమైన స్థలాలు కొన్ని ఉన్నాయి. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస పేరు మీద రామకృష్ణ సేవా సమితి ఒకటి ఉంది. అక్కడే ఇక్కడే ఒక పక్కన కొద్ది దగ్గర ఉన్నాం. అక్కడ ఎంతో కాలంగా ఉన్నా దానికి మన మోహన్దాస్ గారు అధ్యక్షులు, మిత్రులు ఇంకా వీళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు నడుపుతారు, కానీ వాళ్ళ భక్తి విశిష్టమైనది. ఎప్పుడు నా అవకాశం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి రావడం మంచిది. అట్లాగే మనకు దగ్గరలో గాంధీ ఆశ్రమం ఉంది, పినాకిని గాంధీ ఆశ్రమం. అక్కడ ఆ ఆశ్రమంలో గాంధీ గారు వచ్చారు. అక్కడ ఒక విశిష్టతరమైన స్థలం అది. ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు ఈ సినిమా చూడటం కంటే, ఇతర కబుర్లు కాలక్షేపాల కంటే గాంధీ ఆశ్రమానికి వెళ్ళి రావడం మంచిది. ఆ విధంగా ఈ కృష్ణారెడ్డి గారు అయితేనేమి, డాక్టర్ ఏవిఎస్ గారు అయితేనేమి, లక్ష్మి అయితేనేమి, వీరందరూ అక్కడ కృషి చేస్తారు. వీరందరూ చేస్తున్న గొప్ప కృషి సఫలం కావాలని పరమాత్మని ప్రార్థిస్తూ, మనకి ఒకరి నుంచి ఒకరికి ఇంకా ఇంకా అట్లా ఒక దీపం విజ్ఞాన తేజమే అందరికీ అందినట్టు అందాలని అభిలషిస్తూ రామకృష్ణ ప్రస్తుతి కార్యక్రమం. అభిలాషుడు ఎంతోమంది రోజువారీ దినచర్య సన్నిధితోనే భాస్కరెడ్డి గారి శుభాశీస్సులతోనే ప్రారంభమవుతుంది. ఆ చిన్నారులంతా ఈరోజు సన్నిధి పక్షాన సార్కి ఒక కృతజ్ఞతాపూర్వక సన్మానం చేయాలని నిర్ణయించారు. అమ్మగారిని కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. మా రెండు మాట్లాడి సన్నిధి కుటుంబం తరఫున ఇప్పుడు సత్కారం జరగబడుతుంది.